వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. టెక్స్టైల్ పార్క్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని సందర్శిస్తారు. ఇక వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, రోజా కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి టెక్స్టైల్ పార్క్ చేరుకున్నారు. ఆయన టెక్స్టైల్ పార్క్ రాగానే ఆయన హెలిప్యాడ్ దగ్గర ఘనస్వాగతం పలికారు. కొండ సురేఖ, సీతక్క అలాగే స్థానిక ఎమ్మెల్యేలందరూ కూడా ఆయన ఘనస్వాగతం పలికి ఆయన ప్రత్యేకంగా టెక్స్టైల్ పార్క్ దగ్గరికి వచ్చినటువంటి తర్వాత ఇక్కడ వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా చెట్లను నాటుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం రిజల్ట్స్ లో చూడొచ్చు. ఆయన ఇక్కడ చెట్లను నాటిన తర్వాత ఆ తర్వాత టెక్స్టైల్ పార్క్ 1500 ఎకరాల్లో ఏర్పాటు చేసినటువంటి 1500 కోట్లతో ఏర్పాటు చేసినటువంటి ఈ టెక్స్టైల్ పార్క్ కి సంబంధించినటువంటి పురోగతికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ సేకరిస్తారు. ఇప్పటికీ శ్రీ గణేష్ అలాగే జర్మనీకి జపాన్ సంబంధించినటువంటి కంపెనీ అలాగే కొరియాకు సంబంధించిన కంపెనీలన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి నేపథ్యంలో ఎందుకు ఆలస్యం జరుగుతుంది? టెక్స్టైల్ పార్క్ మెగా టెక్స్టైల్ పార్క్ ఏం చేయొచ్చు అనే దాని మీద వివరాలు సేకరించిన తర్వాత ఇక్కడ నుంచి ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేస్తారు. ఆ ఎగ్జిబిషన్ ని పరిశీలించిన తర్వాత ఇక్కడ నుంచి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి 24 అంతస్తులతో నిర్మాణం చేపట్టినటువంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని పరిశీలిస్తారు. ఆ పనులు పురోగతి ఎలా ఉంది, ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ప్రారంభోత్సవం చేయొచ్చు, ఇప్పటికీ గత దసరా టైంలోనే ప్రారంభోత్సవం జరగాల్సినటువంటి ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఎందుకు ఆలస్యం జరుగుతుంది, ఎక్కువ త్వరగా రోగులకు అందుబాటులో తీసుకురావాలంటే ఇమీడియట్లీ ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాన్ని చిత్రాలు సేకరించింది. అక్కడ 20 నిమిషాల పాటు పనుల పురోగతిని పరిశీలించిన తర్వాత కలెక్టరేట్ కు వెళ్ళిపోతారు. అన్నమకొండ కలెక్టరేట్ లో ఏర్పాటు చేసినటువంటి అధికారులు ప్రజాప్రతినిధులతో వరంగల్ నగరాభివృద్ధి అలాగే కూడా కాకతీయ పట్టణాభివృద్ధి పరిస్థితుల నేపథ్యంలో పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో ఉన్నటువంటి అభివృద్ధి పనులు చేపట్టాల్సినటువంటి వివిధ పనుల నిమిత్తం అలాగే ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి వరంగల్ ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని ప్రారంభించడం అలాగే మిగిలినటువంటి పనులు ఇక్కడ అండర్ డ్రైనేజీ వ్యవస్థ వరంగల్ నగరం ముంపుకు ఎందుకు కారణమవుతుంది, దానికి గల కారణాలు ఏంటి, ఎలాంటి కార్యాచరణ తీసుకోవాల్సి ఉంటుంది, ఇంకా అభివృద్ధి చేయాల్సినటువంటి పనులు ఏమున్నాయి, టెక్స్టైల్ పార్క్ తో పాటుగా మాస్టర్ ప్లాన్ అనేది దాని అంశం చాలా రోజులుగా పెండింగ్ గా ఉంది. దాదాపుగా 10 సంవత్సరాల పాటుగా మాస్టర్ ప్లాన్ ను ప్రతిపాదన చేస్తున్నారు కానీ అది అమలు జరగట్లేదు. ప్రతిపాదనకి పరిమితమైనటువంటి వరంగల్ నగర మాస్టర్ ప్లాన్ కు సంబంధించినటువంటి 2045 టార్గెట్ గా పెట్టుకొని ఈ మాస్టర్ ప్లాన్ ను రూపొందించాలంటే ఎలాంటి కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది అనే వివరాలను కూడా డిస్కషన్ చేస్తారు. సుమారుగా గంటన్నర పాటు అక్కడ సమీక్షా సమావేశం నిర్వహించిన తర్వాత ఒక ప్రైవేట్ ఆసుపత్రిని ప్రారంభోత్సవం చేసి ఆ తర్వాత హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి జరిగినాయి. ప్రస్తుతం సీఎం టెక్స్టైల్ పార్క్ లో వన మహోత్సవ కార్యక్రమం ముగించుకున్న తర్వాత ఆ టెక్స్టైల్ పార్క్ సంబంధించినటువంటి మెగా టెక్స్టైల్ పార్క్ లో రావాల్సిన కంపెనీలు ఏంటి, ఇప్పటికీ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కంపెనీలు ఏం పనులు చేస్తున్నాయి, వాటి పురోగతి ఎలా ఉంది అనేది వివరాలు తీసుకుంటున్నారు. ఇక్కడ వీటి వివరాలను సేకరించిన తర్వాత వెంటనే ఇక్కడ నుంచి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి బయలుదేరుతారు. అక్కడ దాని పరిస్థితిని కూడా వివరాలు సేకరించిన తర్వాత వరంగల్ నగరాభివృద్ధికి సంబంధించినటువంటి డిపిఆర్ ను తయారు చేయాల్సినటువంటి డిస్కషన్స్ అన్ని చేసి ఆ తర్వాత హైదరాబాద్ లో పూర్తి స్థాయి చర్చ పెట్టిన తర్వాత ఒక డిపిఆర్ ని రిలీజ్ చేసి పనుల పురోగతిని కొనసాగించేలాగా చర్యలు చేపట్టబోతున్నారు. అరుణ్. ఓకే అన్న ఇంకేపర్స్ రాజ్ సార్.
సార్ 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 సార